కడుపు ఖాళీ అయ్యేది అక్కడ అవంతి కాదు, ఇక్కడ నాకు. ఏంటి అత్తయ్య గారు మందు కలిపిన జ్యూస్ బై మిస్టేక్ మావి తాగేశాడు. అనుకుంటూనే ఉన్నాను ఈ రఘురామ్ అక్కడున్నాడు అంటే ఏదో ఒక పెంట చేస్తాడు అని. ఉర తక్కువడా, అసలు నువ్వెందుకా గ్లాస్ తీసుకుపోయావు? ఇదిగో ఇప్పుడు డీటెయిల్స్ చెప్పే టైం లేదు, ఖాళీ అయ్యే టైం వచ్చింది. అమ్మో నా వల్ల కాదు బాబోయ్. ఈసారి కూడా అవంతి తప్పించేసుకుంది. దీన్ని విశాలాక్షి నేను చెప్పేది విను, దాని మాటలు ఇంకా పూర్తవ్వలేదు. నా భర్త ఈ ఇంటికి యజమాని, నా కూతురు ఈ ఇంటి వారసురాలు. వాళ్ళు ఈ రోజు నుంచి ఈ ఇంట్లో ఏది ఎలా జరగాలో, ఎవరు ఏ పని చెయ్యాలో అది చెప్తారు, చెయ్యాలి. వాళ్ళేం తింటారో చెప్తారు, అది మీరు వండాలి, అంతే. జానకి ఏం చెప్తున్నావు? బావగారు వింటే మనల్ని చావు కొడతారు. ఆ దెబ్బలు తిని మనం ఏడుస్తుంటాం. వద్దొద్దొద్దొద్దు, నువ్వింకేం మాట్లాడుకు, ఇంటి పనులన్నీ మనమే చేద్దాం. మీతో ఇలా కాదు గాని, మీరు నాతో రండి. జానకి రండి. ఎక్కడికి రండి? దీన్ని విశాలాక్షి మహేంద్ర, ఏం చేద్దాం అనుకుంటున్నావు? వెళ్ళి ముందా జానకి ఒళ్ళు మొత్తం వాచిపోయేటట్టు కొట్టాలి. ఆ తర్వాత దాని మొగుణ్ణి, ఆ తర్వాత పనులు చేయడానికి ఒప్పుకున్న సత్తిని, గోదావరిని, టోటల్ గా అందర్నీ గౌరవించాలి మహేంద్ర. ముందా కొరడా అక్కడ పెట్టు. ఏంటి కొరడా అక్కడ పెట్టేది? అది ఆ కళ్ళు కనపడం జానకి ఏం కూస్తుందో విన్నావుగా? దాని మొగుడు ఇంటి ఓనర్ అంట, వాడు పనులు చేయడంట. లేదు మహేంద్ర, ఇన్నేళ్లుగా మనం వాళ్ళని పెడుతున్న భయం మొత్తం ఒక్కసారి పోయింది. ఆ మొత్తం భయాన్ని వాళ్ళందరికీ ఒకేసారి నింపేయాలి, లేదంటే. విశాలాక్షి నేను చెప్పేది విను, నువ్వే చెప్తున్నావుగా ఇన్నేళ్ల భయం వాళ్ళలోంచి ఒక్కసారిగా పోయిందని. అంత భయం ఒక్కసారిగా పోయిందంటే ఏం జరుగుంటుందో ఒక్కసారి ఆలోచించు. ఇంతకు ముందు ఎప్పుడైనా జానకి ఇలా ప్రవర్తించడం చూసావా? ఎప్పుడూ మనం తిరితే భయపడిపోయి కొడితే పారిపోయి దాక్కునే పిరికి మనుషులు వాళ్ళు. ఎక్కడ కొరడాతో కొడతామని గడగడా వునిగిపోయాడు. అలాంటి మనిషి ఈరోజు పనులన్నీ మీరే చేయాలి అని హుకుం జారీ చేసేంతలా మాట్లాడుతుంది అంటే ఆ మాటల వెనుక ధైర్యం ఏమై ఉంటుందో ఆలోచించు. ఆ ధైర్యమే, దానిలో ఆ ధైర్యమే నాకు నచ్చట్లేదు. అది ఆ పని మనిషి జానకి, మనమంటే అస్సలు భయం లేకుండా, అసలు మనం ఉన్నామనే స్పృహే లేకుండా అంత ధైర్యంగా ఆర్డర్స్ పాస్ చేస్తుంటే నా రక్తం మరిగిపోతుంది. వెళ్ళి వాళ్ళందరినీ చావు బాధితే కానీ నా కోపం తగ్గదు. ఆ ధైర్యం ఏంటో తెలుసుకోకుండా ఆవేశపడటం మంచిది కాదు విశాలాక్షి. ఏంటిది మహేంద్ర, నువ్వు ఆవేశపడద్దని చెప్తున్నావా?
ఏం జరిగినా కోపంతో ఊగిపోయే నువ్వు, కోపం తప్ప ఇంకేమీ తెలియని నువ్వు నాకు ఆవేశపడొద్దని చెప్తున్నావా? అవును విశాలాక్షి, నేనే ఇలా చెప్తున్నానంటే ఒక్కసారి ఆలోచించు. ఎదుటి మనిషిలో వచ్చిన మార్పు చిన్న మార్పు కాదు, చాలా పెద్ద మార్పు. ఆ మార్పు కూడా కళ్ళు బలము ఉన్న కళ్యాణరాముల్లో రాలేదు, జానకిలో వచ్చింది. అంటే మనకు తెలియకుండా వెనక నుంచి ఏదో శక్తి తనకి సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. వెనక ఏదీ లేకుండా అంత కాన్ఫిడెన్స్ రాదు జానకి. అది మేబీ పోలీసుల సపోర్ట్ కావచ్చు. పోలీసులా? మన మాటని కాదని దానికి సపోర్ట్ చేసే పోలీసులు ఎవరైనా ఉన్నారా ఈ సిటీలో? మనకి ఐజీ నుంచి కానిస్టేబుల్స్ వరకు అందరూ తెలుసు. జానకి ఈ ఇంట్లో మొహాలు తప్ప ఇంకెవరూ తెలీదు. అలాంటిది దానికి సపోర్ట్ చేసే పోలీసులు ఎవరున్నారు? ఈ మధ్య జానకిని ముసలోడు బయటికి తీసుకెళ్తున్నాడు కదా, అక్కడ ఎవరినైనా పరిచయం చేసి ఉండొచ్చు. అది ఉండొచ్చు, ఇలా ఉండొచ్చని సోది చెప్పుకో. ముందు అదేంటో కనుక్కో, లేదంటే నేల మీదున్న వాళ్ళు ఈరోజు పనోళ్లకి పనులు చేయమని చెప్పింది, రేపు మనని కూడా పనోళ్ళని చేస్తుంది. చేస్తుంది కాదు మమ్మీ, ఆల్రెడీ చేసేస్తుంది. అవును, ఇప్పుడే విన్నాను. ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలంట, రుద్ర పనులు రుద్ర, మహేంద్ర పనులు మహేంద్ర, విశాలాక్షి పనులు విశాలాక్షి చేసుకోవాలని చెప్తోంది. మనకి వాళ్ళు పనులేమి చేసి పెట్టరంట, చేయొద్దు అని ఆవిడ వాళ్ళ ఆయనతో చెప్తుంది మమ్మీ. వింటున్నావు మహేంద్ర, నేను ఏం చెప్తున్నానో అది మొదలు పెట్టేసింది జానకి. ఇంకా మనం పనోళ్ళగా మారడమే మిగిలింది. డాడ్, నువ్వే ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నేను పని చేయలేను డాడ్. రుద్ర, నువ్వు పనిచేయడం ఏంటమ్మా? నువ్వు ఈ ఇంటికి మహారాణివి. మహేంద్ర, నువ్వేం చేస్తావో తెలీదు, వెంటనే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వు. వాళ్లలో పెరిగిన ధైర్యాన్ని చంపై. ఇన్నేళ్లలో ఎత్తిన కొరడ ఏ రోజు దించలేదు. ఫస్ట్ టైం వాళ్ల ఒంటి మీద పడకుండా ఇక్కడ పెట్టేస్తున్నాను. నేల మీద కూర్చునే వాళ్ళు డైనింగ్ టేబుల్ మీదకొచ్చారు. రాగి గంజి తాగేవాళ్ళు చికెన్ ముక్కలు తింటున్నారు. అవన్నీ మళ్ళీ జరగకూడదు. మళ్ళీ అలా చెయ్యాలంటే భయంతో వణికిపోవాలి. అందుకు నీ కోపాన్నే ఉపయోగిస్తావో నీ బుద్ధినే ఉపయోగిస్తావో నీ ఇష్టం. కానీ వాళ్ళు నేల మీదుండాలి, కంట్రోల్లో ఉండాలి, భయభక్తులతో ఉండాలి, అంతే. రారుద్రా,